నిన్ను ఇలా ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మకుండా అయిపోయింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పతాయి కాలబెట్టినట్టు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అవుతుండ్రో, పాలు వంగనంత సేపు కూడా ఉంచుకుంటలేరా పేరును. డబేలున కింద పడుతున్నారు కొందరు ఫేమస్ అయిన వాళ్ళు. మొన్న జానీ మాస్టర్ కథ ఒడవక ముందే మళ్ళీ ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి కథ బయటపడ్డది. ఇప్పుడంతా సెలబ్రిటీలు షాన్స్ల పేరుతోటి ఆడోళ్ళను చేసిన మోసాలు బయటపడే సీజన్ ఏమన్నా నడుస్తుందా అనిపించబట్టింది. ఒగలేనుకోగలి శిలకొట్టుడు భాగవతాలు బయటపడుతున్నాయి. మొన్న జానీ మాస్టర్ కథ నడుస్తుండగానే ఇవాళ యూట్యూబర్ హర్షసాయి కథ బయటపడ్డది. ఈ హర్షసాయి అంటే యూట్యూబ్ చూసేటోళ్ళ దాంట్లో తెలివని వాళ్ళు ఉండరు. మందికి పైసలు ఇచ్చే వీడియోలతోటి మస్తు ఫేమస్ అయిపోయిండు. మొన్నటిదాకా గేమింగ్ యాప్ కు ప్రమోషన్లు చేసి కోట్లు కూడా పెట్టిండు. ఫాలోవర్ల నాగం పట్టించిందని అట్లా కొన్ని వద్దులు బద్నామైండు. అది చల్లబడ్డాక ఇప్పుడు సినిమాల హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన పిల్లేమో నన్ను ఖరాబు చేసిందని కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్ లా. యూట్యూబ్ లో వచ్చిన పేరు పైకంతో హర్షసాయి మెగాలో డాన్ అని ఓ సినిమా కూడా తీసిండు. దానికి డైరెక్టర్ హీరో కూడా హర్షనే. ఇక దాంట్లో హీరోయిన్ గా ఉన్న పిల్లనే సినిమాకు ప్రొడ్యూసర్. ఆమెనే ఇప్పుడు హర్ష మీద కేసు పెట్టింది. నన్ను ఖరాబ్ చేసి వీడియోలు తీసిండు, సినిమా రైట్స్ ఇవ్వకుండా వీడియోలు బయట పెడతా అని బెదిరిస్తుందని ఫిర్యాదు ఇచ్చింది. అయితే హర్షసాయి ఏమో అవన్నీ అబద్ధాలు, ఆమెనే నా ఇంట పడ్డది, నేనే ఆమెను బ్లాక్ లో పెట్టిన, ప్రేమించమన్నది, పైసలు అడిగింది, నేను రిజెక్ట్ చేసిన కోపంతో నా మీద కేసు పెట్టిందని చెప్పుకొచ్చిండు. కానీ ఆ పిల్ల వకీలేమో అవన్నీ అబద్ధాలు, ఇంటికి దొలకపోయి కూల్ డ్రింకుల మత్తు మంది ఇచ్చి అంగడి చేసిండు, సినిమాకు 2 కోట్లు తీసుకుని దగ్గర పెట్టుకుండు, ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తుండు అని చెప్పుకొస్తుండు. హర్షసాయి మాత్రం పోలీసుల విచారణలో అన్ని బయటపడతాయి, అప్పుడే నిజమేందో తెలుస్తుందని అంటున్నాడు. మరి ఇందులో ఎవరిది నిజమో విచారణలో బయటపడతాయి గాని యూట్యూబర్లు గింతంత పేరు రాగానే నా అంటోడే లేడని బిల్డప్లు కొట్టి ఇట్లా అందరు ముంగట పల్టీలు కొట్టడు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న ప్రణీత్ హనుమంత్ అనేటోడు గిట్లనే పాడు నోరేసుకుని జైలు పాలైండు. పేరువైన డాన్స్ మాస్టర్ ఊచల్ లెక్క పెడుతుండు. సీన్ మీరో రాజ్ తరుణ్ కథ డైలీ సీరియల్ అయిపోయింది. ఇక ఇప్పుడు హర్షసాయి కథ ఎడికి పోతుందో చూడాలి.